సద్గురు, ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి, మన మధ్య మెదులుతున్న మర్మజ్ఞులు. ఈశాయోగ సంస్థ ప్రతిష్టాపకులైన సద్గురు మానవాళి శ్రేయస్సుకై నిర్విరామ కృషి చేస్తున్నారు. ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న అనేక శక్తిమంతమైన ప్రక్రియల్లో ఒకటి ఇన్నర్ ఇంజనీరింగ్. అంతఃపరివర్తనకు ఇది ఒక శక్తిమంతమైన సాధనం. యోగశాస్త్రాల నుండి సంగ్రహింపబడిన ఈ సాధనం ద్వారా మనిషి తన జీవన విధానానికి తానే నిర్ణేత కాగలుగుతాడు. సద్గురు స్థాపించిన ఈశాయోగ సంస్థ ఆధ్యాత్మిక సాధనకు, సాధకులకు, అంతఃప్రగతికి అనువైన స్థలం. తమిళనాడులోని వెల్లంగిరి పర్వతాల చెంతనున్న ఈ ఆశ్రమం దివ్యశక్తితో విరసిల్లుతుంది. ఈ ఆశ్రమానికి కేంద్రబిందువు ధ్యానలింగం. సద్గురు మాటల్లో చెప్పాలంటే, ధ్యానలింగం పరిసరాల్లోకి వచ్చిన వారెవరైనా సరే వారిలో ఆధ్యాత్మిక బీజం నాటుకుంటుంది. అదే వారిని ముక్తి మార్గంపై నడిపిస్తుంది. ధ్యానలింగం వెలుపల మహిళల కోసం చంద్రకుండం, పురుషుల కోసం సూర్యకుండం అనే తీర్థకుండాలు కనిపిస్తాయి. ధ్యానలింగం పక్కనే శక్తిస్వరూపిణి అయిన లింగభైరవి దేవి ఆలయం కనిపిస్తుంది. సద్గురు నిర్వర్తిస్తున్న కార్యాల మూలాలు వేలాది సంవత్సరాల నాటివి. మొట్టమొదటి గురువైన ఆ పరమశివుణ్ణి ఆదియోగి అని అంటారు. మనిషి తన కృషితో తన పరిమితులని దాటగలిగే అవకాశం ఉందని ఆదియోగి సప్తఋషులకు యోగశాస్త్రం ద్వారా తెలిపారు. యోగశాస్త్రం ద్వారా అంతఃపరిణామం సాధ్యమయ్యే మార్గాన్ని చూపించిన ఆదియోగి కృషిని మానవాళి గుర్తించాలన్నదే సద్గురు కోరిక. శివాంగ సాధన ప్రత్యేకం పురుషుల కోసం సృష్టించబడ్డ 42 రోజుల సాధన. ఈ సాధన వెల్లంగిరి పర్వత శ్రేణికి తీర్థయాత్రతో ముగుస్తుంది. అలాగే స్త్రీలు చేసే 21 రోజుల శివాంగ సాధన మంగళకరమైన ధన్య పౌర్ణమి నాడు లింగభైరవి దేవి గుడిలో ఉద్వాసనతో ముగుస్తుంది. శక్తిమంతమైన ఈ సాధన ద్వారా సాధకులు తమ భక్తి నిబద్ధతలతో అమ్మవారి కరుణకు పాత్రులవుతారు. శివాంగ అనగా శివుని శరీరంలో ఒక భాగమని అర్థం. ఈ సాధన ద్వారా సాధకులు సృష్టి మూలంతో మమేకమయ్యే అనుభూతి చెందే అవకాశం ఉంది. మానవాళిపై తమకున్న అమితమైన ప్రేమతో తమకందుబాటులో ఉన్న వారందరికీ సాయశక్తులా సహాయపడాలనే సద్భావంతో ఈశా సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువనేషన్, వేలాది గ్రామాల పునరుజ్జీవానికి, స్థానికుల పునరావాసానికి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ద్వారా 11,40,00,000 మొక్కలు నాటి అటవీ నిర్మూలనను ఆపాలన్నదే ఈశా కృషి. ఈశా విద్య పల్లె ప్రజలలో విద్యాజ్యోతిని వెలిగించింది. పల్లెసీమలో పెరిగే పిల్లల సహజ ప్రతిభను వెలుపలికి తెచ్చేందుకు అనుగుణంగా తీర్చిదిద్దబడ్డ ఈశా విద్య వారి మనోవికాసానికి దోహదపడుతుంది.